రైతు సోదరులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్. నేను ఉద్యాన పరిశోధన స్థానము మహానందిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు నారుమడి యాజమాన్యం గురించి చర్చించడానికి ఉన్నటువంటి అంశము, ఈ నారుమడి యాజమాన్యం మనం చూసుకున్నట్లయితే విత్తనం మోతాదు 3 నుంచి 4 కేజీలు ఒక ఎకరాకు మనకు ఉపయోగపడుతుంది. కానీ ఒకవేళ మనం ఎన్నుకున్నటువంటి ఆ విత్తనం 75% కన్నా ఎక్కువ మొలక శాతం కన్నా కలిగి ఉన్నట్టయితే ఓన్లీ 2 నుంచి 3 కేజీలు ఒక ఎకరాకు సరిపోతుంది. అదేవిధంగా అధిక మొలక శాతం కలిగినటువంటి విత్తనాలు ఎన్నుకున్నట్లయితే ఓన్లీ 2 కేజీల విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది. సో అయితే రైతులందరూ చేసేది ఏంటంటే ఈ విత్తనాలని కొంతమంది డైరెక్ట్గా పొలంలో నాటేస్తున్నారు, డైరెక్ట్గా ఎదబెడుతున్నారు, కొంతమంది వచ్చేసి నర్సరీ రూపంలో వేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నారుమడి యాజమాన్యాన్ని గిన మనం పాటించినట్లయితే మనము అధిక లాభాలని పొందేటువంటి ఆస్కారం ఉంది. సో దీనిలో భాగంగా మనము నారుమడి యాజమాన్యం ఏం చేయాలి అని చూసినట్లయితే 1 హెక్టారు విస్తీర్ణంలో మనం ఉల్లి పంటను వేయాలంటే 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గనక మనము నారును పెంచుకున్నట్లయితే అది 1 హెక్టారుకు సరిపడా ఉల్లి నారును ఇస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 500 చదరపు మీటర్ల నర్సరీ విస్తీర్ణానికి మనం 500 కేజీల పశువుల ఎరువు మరియు దాదాపు 1.25 కేజీల ట్రైకోడెర్మా విరిడి పొడిని గిన కలిపి కలియ దున్ని గనక మనం దాన్ని ప్రిపేర్ చేసినట్లయితే మనకు తర్వాత వచ్చేటువంటి నారు కుళ్ళు అయితేనేమో వేరు కుళ్ళు అయినటువంటి తెగుళ్ళను మనం చాలా వరకు మనము సంరక్షించుకోవచ్చు. ఈ విధంగా ఎత్తు నారుమళ్ళుగా తయారు చేసుకోవాలి. ఈ నారుమడి యొక్క వెడల్పు చూసినట్లయితే దాదాపుగా 1.2 మీటర్ల వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు మరియు పొడవు మనకు ఎంత ఉంటే అంతవరకు జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా ఎత్తైన నారుమళ్ళు తయారు చేసుకున్న తర్వాత నారుమళ్ళలో విత్తనాలను డైరెక్ట్గా వెదజల్లుతూ ఉంటారు కొంతమంది వారు. వెదజల్లకుండా ఒక సాళ్ళు లాగా తీసి ఆ సాళ్ళలో వేసినట్లయితే మనకు వచ్చేటువంటి నారు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా విత్తనాలను వెదజల్లితే ఏమవుతుందంటే సరైనటువంటి మొక్కల సాంద్రత లేకుండా మొక్కకు మొక్కకు ఎడం ఒక దగ్గరగా పడడం వల్ల చీడపడేలు అధికంగా ఉండడం, అదేవిధంగా కలుపు తీయడం కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎత్తైన నారుమళ్ళలో ఒక వరుస క్రమంలో కనుక విత్తనాలను వేసినట్లయితే మనకు వచ్చేటువంటి నారు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ విత్తనాన్ని వేసే ముందు విత్తన శుద్ధి అనేది రైతులందరూ కూడా క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. 1 కేజీ విత్తనానికి థైరం కానీ క్యాప్టన్ కానీ 3 గ్రాములు పట్టించి కానీ లేదా కార్బండిజం అనేటువంటి మందును 1 గ్రాము 1 కేజీ విత్తనానికి పట్టించి కనుక మనం వేసుకున్నట్లయితే నారు కుళ్ళును మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా మనం నారుమడిని కొంచెం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనము నారుమడిని వేయాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని మనం ముందుగా 250 గేజీ మందం ఉన్నటువంటి పాలిథిన్ షీట్ను 3 నుంచి 5 వారాలు గిన ఎండాకాలంలో కప్పి ఉంచినట్లయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చాలా వరకు ఉండేటువంటి చీడపిడలకు సంబంధించినటువంటి అన్ని కూడా వాటి లార్వాలు కానీ వాటి గుడ్లు కానీ అన్నీ కూడా నశించడానికి వీలుంటాయి. అదే కాకుండా ఆ యొక్క నారుమడిని మనము 5 గ్రాముల థైరం 1 లీటర్ నీటికి కలిపి 1 చదరపు మీటర్కి వేసి కనుక బాగా డ్రెంచింగ్ చేసినా కూడా ఉండేటువంటి క్రిమి కీటకాలు తర్వాత శిలీంధ్రాలకు సంబంధించినటువంటి అన్ని కూడా నాశనం అవ్వడానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా ఈ నారుమళ్ళలో ట్రైకోడెర్మా విరుడితో వృద్ధి చేసినటువంటి పశువుల ఎరువును కనుక మనము వేసి కలేదుని తర్వాత బెడ్లను తయారు చేసినట్లయితే చాలా వరకు కూడా మనకు వచ్చేటువంటి నారు కుళ్ళు కానీ తర్వాత గడ్డ కుళ్ళును మనం చాలా వరకు తగ్గించుకునే వాళ్ళం అవుతాం. మనం ఈ విధంగా చేసిన తర్వాత ఈ విత్తనాలను పలుచగా కనుక ఒక వరుసలో కనుక పోసి మనం మట్టి కప్పిన తర్వాత నారు కుళ్ళు సోకకుండా విత్తనం వేసిన 15 రోజులకు తర్వాత 30 రోజులకు కనుక మనం కాపర్ ఆక్సి క్లోరైడ్ అనేటువంటి మందును వేసి నారు మడి మీద కనుక మనం తడిపినట్లయితే చాలా వరకు కూడా వచ్చేటువంటి ఈ నారు కుళ్ళును మనం తగ్గించుకోవచ్చు. అదే కాకుండా విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత ఎకరానికి సరిపడు నారికి 100 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలను కనుక ఇసుకలో కలిపి చల్లినట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి కూడా మనము చాలా వరకు ఉపశమనం పొందవచ్చు అన్నమాట. నారుమడిలో కూడా మనం ఎరువులు వేయచ్చు. అయితే నారుమడిలో మనం ఎరువులు వేయాలంటే 1 వారం విత్తనాలు వేసే ముందే కొన్ని ఎరువులను కనుక నారుమడిలో వేసి కలిగి ఉన్నట్లయితే బాగా ఏపుగా పెరిగి మంచి హెల్దీగా ఉండేటువంటి నారును మనం పొందవచ్చు. సో దానిలో భాగంగా మనం చూసినట్లయితే 500 చదరపు మీటర్ల విస్తీర్ణం గల నారుమడికి ముందుగానే 2 కేజీల నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు, 1 కేజీ భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు, అదేవిధంగా 1 కేజీ పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను కనుక మనం వేసి కలేదున్నట్లయితే నారు అనేది చాలా తొందరగా పెరిగేయడానికి ఆస్కారం ఉంది. సో అదే కాకుండా మనము విత్తనం వేసిన తర్వాత 20 రోజులకు మళ్ళీ 1 కేజీ నత్రజని ఇచ్చేటువంటి ఎరువులను కనుక నారుమడికి వేసి కలిపి చల్లినట్లయితే ఆ పెరిగేటువంటి ఆ నారు కూడా చాలా మంచిగా హెల్దీగా ఉండడానికి ఆస్కారం ఉంది అన్నమాట. సో అదేవిధంగా విత్తనం వేసిన 30 రోజులకు తర్వాత 40 రోజులకు మనము
3:19 అనేటువంటి నీటిలో కరిగేటువంటి మందును 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నారు మీద కనుక మనం పిచికారు చేసినట్లయితే చాలా వరకు మనకు వచ్చేటువంటి నారు చాలా హెల్దీగా అదేవిధంగా ఎటువంటి చీడపడలకు గురి కాకుండా మంచి నాణ్యమైనటువంటి నారును మనం పొందవచ్చు. ఇంకా రైతులు గుర్తుంచుకునే విషయం ఏంటంటే, మనము ఈ నారుమడిని పెంచేటప్పుడు ఏదైనా అధిక ఉష్ణోగ్రతలు గిన ఉన్నట్లయితే వాటిని మనము 50% నీడనిచ్చేటువంటి అగ్రి షేడ్ నెట్లో గినక మనం పెంచినట్లయితే చాలా వరకు మనము ఈ యొక్క నారును ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం నారుమడిలో విత్తనం వేసిన తర్వాత కానీ లేకపోతే ప్రధాన పొలంలో నాటిన 2 రోజుల్లో కానీ మనము పెండిమ్మ తాలినటువంటి మందును గనక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారు చేసినట్లయితే 10-15 రోజుల్లోపు ఎటువంటి కలుపు లేకుండా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా 20 రోజుల తర్వాత చేతి కలుపును గనక తీసినట్లయితే నారుమడిలో ఉన్నటువంటి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ విధంగా పెంచినటువంటి నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి అనుకున్నప్పుడు ఆ నాటడానికి కూడా చాలా పరికరాలు ఉన్నాయి, లేకపోతే కూలీలతోనే నాటించుకోవచ్చు. సో దానికి ఏం చేయాలంటే ముందు ప్రధాన పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేటువంటి విషయం జాగ్రత్తగా మనం గమనించాలి. సో ముందుగా మనం ఏదైతే పొలాన్ని ప్రధాన పొలంగా చేయాలనుకుంటామో దాన్ని 2-3 సార్లు దుక్కి దున్నిన తర్వాత 30 సెంటీమీటర్ల ఎడంలో బోదలు వేసి ఇరువైపులా కూడా నారును నాటుకోవాల్సి ఉంటుంది. నారును మనము నాటేటప్పుడు 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటాలి, లేదంటే కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు కార్బండిజం 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి 30 నిమిషాల పాటు గనక మనము ఆ నారుని ముంచి నాటినట్లయితే మనకు వచ్చేటువంటి చీడపిడలను చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మన ప్రధాన పొలం తయారని చూసినట్లయితే ముందుగా 2-3 సార్లు లోతుగా డిస్క్ హారోతో దున్నించాలి. అప్పుడు 1 ఎకరాకు 6 టన్నుల పశువుల ఎరువు లేదా 3 టన్నుల వానపాముల ఎరువును వేసి ఆఖరి దుక్కిలో కలిదున్నాలి. తరువాత పొలాన్ని బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్లో లాగా బెడ్లను తయారు చేసుకోవాలి. మెథడ్లో ఏంటంటే ప్రధాన పొలాన్ని రకరకాలైన బెడ్లుగా తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ బెడ్ యొక్క మనము కొలతలు చూసినట్లయితే 4 నుంచి 6 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 5 నుంచి 10 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లుగా బెడ్లను తయారు చేసుకోవాలి. తర్వాత బెడ్కు మధ్య కనీసం 35 నుంచి 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు కనుక ఈ బెడ్లను కనుక తయారు చేసుకున్నట్లయితే మన పెరిగేటువంటి నారు ఈ ప్రధాన పొలంలో బాగా పెరిగి మనకు వచ్చేటువంటి దిగుబడి అధికంగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క ఉల్లి నాట్లను చూసినట్లయితే ముఖ్యంగా ఖరీఫ్లో అయితే 35 నుంచి 40 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనం నాటాలి. అదే లేట్ ఖరీఫ్లో అయితే 40 నుంచి 45 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనం నాటుకోవాలి. అదేవిధంగా రబీలో అయితే 45 నుంచి 50 రోజుల వయసు ఉన్నటువంటి నారును కనుక మనము ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనము వచ్చేటువంటి దిగుబడి చాలా గణనీయంగా ఉంటుంది అన్నమాట. నారును నాటే ముందు చాలామంది కూడా డైరెక్ట్గా ఎటువంటి నారు శుద్ధి చేయకుండా నాటుతూ ఉంటారు. అలా కాకుండా నారును ముందుగా కార్బనిజం 1 గ్రాము అదేవిధంగా కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్ల నీటికి కలిపిన మందు ద్రావణంలో దాదాపు 30 నిమిషాలు ముంచి కనుక నాటుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి చీడపిడలను చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒక విత్తన శుద్ధిని చేయడము, విత్తన శుద్ధితో పాటు నారుమడిని శుద్ధి చేయడము, అదేవిధంగా బ్రాడ్ బెడ్లను తయారు చేసుకొని ఈ బ్రాడ్ బెడ్లను మీద ఉల్లి నారును నాటుకొని ఆ బ్రాడ్ బెడ్స్ మీద డ్రిప్ని గనక మనము పరిచి గనక ఈ యొక్క పంటను పండించుకున్నట్లయితే అధిక దిగుబడిని పొందేటువంటి ఆస్కారం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి మా ధన్యవాదాలు.